అది కూడా 19వ తారీఖు సుప్రీంకోర్టు కేసు వాయిదా పడ్డాక కూడా కోర్టులో ఇది ఉండగా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మొదలే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని 8:45 అరెస్ట్ చేసి తీసుకుపోతామని చెప్పి అట్లా ప్రీ ప్లాన్ గా చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా అటు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, ఇటు చట్టపరంగా కోర్టుల్లో కూడా దీనికి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా వెనుకకు పోయే సమస్య లేదు. అదే నేను చెప్పేది, సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడక కూడా, అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ లో ప్రజాక్షేత్రంలో కావచ్చు తప్పకుండా ఎండగడతాం, రాజకీయంగా ఎండగడతాం, అది చట్టపరంగా కోర్టుల్లో కూడా పోరాడతాం. రాజ్యాంగ వ్యతిరేక పూర్తమైన చర్యల్ని, చట్టానికి వ్యతిరేక పూర్తమైన చర్యల్ని డెఫినెట్ గా కోర్టుల్లో కావచ్చు మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ బీఆర్ఎస్ నేత గారు పూనుకున్నట్టు అనిపిస్తా ఉన్నది. అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భయభ్రాంతులు చేయడానికో, కేసీఆర్ గారిని భయపెట్టడానికో ఏదో ఒక విప్లవ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తలేరు. ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే 8:45 ఫ్లైట్ కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నామన్న మాట చెప్పినారు. అంటే మొదలే అరెస్ట్ చేస్తామని మొదలే అనుకుని 8:45 కవిత గారి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి వాళ్ళు పొద్దున వచ్చినారు. ఇంత కుట్రపూరితంగా చేస్తాం. డెఫినెట్ గా చోటాబాయి బడాబాయి అనుకున్నారు ఇద్దరు కూడా. మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పని ఇది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైపై చేస్తున్న పని ఇది. మరి దీన్ని డెఫినెట్ గా మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రీ